శ్రీకాకుళం జిల్లా రాజం రూరల్ మండల కేంద్రంలో జగనన్న తోడు కార్యక్రమాన్ని రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు డీసీసీబీ చైర్మన్ పాలవల్స విక్రాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజం అసెంబ్లీ నియోజకవర్గ 4 మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు మహిళలు పాత్రికేయులు సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే మరి విక్రమ్తో మా మధ్య డిస్ట్రిబ్యూట్ చైర్మన్ గా మా బ్యాంక్ నుంచి మీరు ఉంటే చెప్పండి మీకు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అది నేను కూడా మరి మాట్లాడడం గారితో మాట్లాడుతూ ఇంకా ఎవరైనా తెప్పని వాళ్ళు ఉంటే ఇంకా నెల టైం ఉంటుంది. ఈ నెల టైంలో వారికి మీరు వారికి మీరు వాళ్ళని చూసి మీరు అప్లై చేసి వాళ్ళు కూడా మీరు తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరి విక్రమ్ బాబు కూడా అడిగితే అలాంటి వాళ్ళు ఎవరున్నా మా బ్యాంక్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికి తప్పకూడదు. థ్యాంక్ యూ. అదే మొట్టమొదటిగా చెప్పారు, అది మన డీసీబీ చైర్మన్ గా మన నియోజకవర్గానికి తర్వాత భాగం చేస్తామన్న మరొకసారి వారికి మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులు కూడా చాలా కష్టపడుతున్నారు, మీరు కూడా కష్టపడి ఎవరు తప్పకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు మనం రోజు చూస్తున్నాం. నిజంగా మీరు అందరికీ కూడా తెలియజేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాం వాళ్ళు ఏనాడు కూడా పేదవాళ్ళ కోసం బలహీన వర్గాల కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. వారి విలాసాలకి వారు ప్రత్యేక విమానాలు తిరగడానికి వాళ్ళ డ్రై ఫ్రూట్స్కి ఆ విధంగా మరి కొంతమంది కార్పొరేటర్స్ కార్పొరేట్ గవర్నమెంట్ అలాగే నీళ్ళు చెట్టు అటువంటి పెట్టి కొంతమంది దోచుకోవడం ఆ విధంగా వృధా ఖర్చు పెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తే ముఖ్యమంత్రిగా అనవసరంగా పైసలు ఖర్చు పెట్టట్లేదు. అలాగే అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి ఎవరు కూడా దుర్వినియోగం చేయకుండా మనం పేదల కోసమే డబ్బులు ఖర్చు పెట్టాలని కూడా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా మన కరోనా వచ్చింది, కరోనా ఉన్న పరిస్థితుల్లో కూడా ఎక్కడ చూసినా వ్యాపారం లేవు, మరి అన్ని మూస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయ రంగం కానీ మరి కర్మాగారం అన్ని మూసిపోయి వ్యాపారం లేని పరిస్థితుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని విధంగా ఆదుకుంటూ మరి అందరికీ ప్రతి ఇంట్లో కూడా బియ్యం ఇచ్చారు, ఈ పథకాలు కంటిన్యూ చేస్తున్నారు. అదే విధంగా ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎవరు లేరు. కాబట్టి మీరందరూ ఎన్నిసార్లు